మీరు చూస్తూ ఉన్నది ఊక బూడిద అండి ఇది హోటల్స్లో దొరుకుతుంది ఈ ఓక అంటే తెలుసు కదా మీకు ధాన్యం నుంచి వస్తుంది కదా ఓక దానిని ఊక పొయ్యిల్లో కొన్ని హోటల్స్లో మాత్రమే వాడుతున్నారు ఈ రోజుల్లో అందరూ గ్యాసే కానీ కొన్ని హోటల్స్లో ఊక పొయ్యిల మీద వండుతారు కదా అలాంటి హోటల్స్లో ఈ బూడిద దొరుకుతుంది ఆ బూడిదని తెచ్చుకుంటే మనకి ఒక ఆరు నెలల వరకు సరిపోతుంది ఒకేసారి తెచ్చుకుంటే సో ఆ ఊక బూడిదని తీసుకోండి ఇందులో మనం కొంచెం ముగ్గు అలాగే సర్ఫ్ని కలిపి బాగా కలుపుకుందాం మనం వాకిట్లో ముగ్గు వేసుకుంటాం కదా సున్నం ఇసుక కలిపి ఉంటుంది ఆ ముగ్గుని కలపాలి ఎంత అయితే అంత దీనికి కొలతలేమి కాదు మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు నేనైతే రెండు కొబ్బరి చెప్పుల నిండా వేశాను ఇప్పుడు సర్ఫ్ ఒక కొబ్బరి చెప్పు నిండా సర్ఫ్ వేసి ఇందులో కలుపుతున్నాను ఎందుకంటే జిడ్డు అది పోవడానికి అంట్లు జిడ్డు ఉంటుంది కదా అది పోవడం కోసం దీన్ని బాగా కలిపేసుకొని ఇప్పుడు పనికిరాని ఒక బాక్స్లోకి మనం తీసుకొని పెట్టుకోవచ్చు ఎప్పుడు కావలసితే అప్పుడు వాడుకోవచ్చు కొంచెం కొంచెం తీసుకొని ఇంతకుముందు మన పెద్దవాళ్ళు పొయ్యిలో బూడిది అందులో కొంచెం సర్పవేసి యూజ్ చేసేవారు ఇప్పుడు పొయ్యిలే ఎక్కడ కనిపించట్లేదు ఇంకా బూడిది ఎక్కడ దొరుకుతుంది కాబట్టి ఈ హో ఇలా హోటల్స్లో దొరికే బూడిదని తెచ్చుకొని ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే మన ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యానికి మంచిది అని నేను ఎందుకు అంటున్నానంటే ఎక్కువ లిక్విడ్స్ సబ్బులు యూస్ చేసి మనకి చాలా హానికరం అండి మీకు వాటి గురించి ఒకసారి రీసెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది చాలా హానికరం అవి సరిగ్గా కడగకపోయిన ఆహార పదార్థాలతో పాటు మన కడుపులోకి వెళ్ళినా చాలా చాలా డేంజరు ఇలా చక్కగా బూడిదతో కడుక్కుంటే మనం మనకి అవి జిడ్డు లేకుండా చాలా ఈజీగా అయిపోతాయి కూడా మీరు చూస్తున్నారు కదా కొబ్బరి పీచు నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చూపించాను ఆ కొబ్బరి పీచుతో చక్కగా శుభ్రం చేసేసుకుంటే ఈజీగా శుభ్రం అయిపోతుంది జిడ్డు కూడా ఉండదు మనకి సబ్బులు లిక్విడ్కి ఖర్చు కూడా ఎక్కువైపోతుంది దాంతోపాటుగా అనారోగ్య పాలు కూడా అవుతాం మనం అనారోగ్యం పాలు కూడా అవుతాం కాబట్టి ఇలాంటి ప్రకృతి సిద్ధంగా లభించే బూడిదలో కొంచెం సర్ఫ్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువేం అవసరం లేదు అలాగే కొంచెం ముగ్గు కూడా వేసుకుంటే బాగుంటుంది వీడియోలో చూపించడం కోసం ఇలా పైకి పెట్టి తోముతున్నాను కానీ కింద పెట్టి తోమితే చాలా నీట్గా వచ్చేస్తుంది ఇందులో ఓక పొట్టు ఉంటు ఉండడం వల్ల గరుకుగా ఉంటుంది అలాగే ముగ్గు కూడా కలిసింది కదా గరుకుగా అయిపోయి చక్కగా జిడ్డు మురికి మసి అన్నీ కూడా వచ్చేస్తాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా న్యాచురల్గా తయారు చేసుకోవడానికి ట్రై చేయండి సబ్బులు లిక్విడ్ వాడకం కొంచెం తగ్గిస్తే మనకి మంచిది ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్